హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మార్నింగ్ అయితే తలసిన ఫ్రెష్ అయిపోయానండి, థర్డ్ డే పీరియడ్ అయిపోయింది. సో ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడంలో ఉన్నానన్నమాట, మొత్తం టేబుల్ కుర్చీలు. నెక్స్ట్ వీక్ ఎలాగో ఇవన్నీ కూడా ఇప్పుడే తీసుకొచ్చాను అన్నమాట, బయట నుంచి ఇప్పుడే తీసుకొచ్చాను. ఇంకా టేబుల్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కడిగేసాను, ఇప్పుడే లోపల పెట్టేశాను. ఇంకా వీడియో తీస్తూ ఉంటే పని ఏమీ అవ్వదు అనేసి ఏం వీడియో అయితే తీయలేదు. చూడండి, నీట్గా ఇంకా ఉండిపోయాయి అన్నమాట. మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా చాలా పని ఉండింది. కర్టెన్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. సో కర్టెన్స్ అన్నీ కూడా చూపిస్తాను ఉండండి. ఇప్పుడైతే ఇవి ఇంకా ఇదంతా కూడా సర్దాలన్నమాట. ఇది అయితే ఈరోజు అయితే ఈరోజు, లేదంటే రేపు. ఇప్పుడైతే ఒక టీ పెట్టుకుని తాగాలి. టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ హెడ్ బాత్ చేయాలన్నమాట 12 అవ్వకుండా. సో ఇవైతే కొంచెం క్లాత్తో తుడిచేసుకోవాలి, ఇంకా తడుంది. మొత్తం గదులన్నీ వాటర్తో కడిగేశానమాట. సో మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11:30 అయిందనమాట అన్నీ కడుక్కోవడానికి. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే మోప్ పెట్టేసుకుంటాను, ఈజీగా అయిపోతుంది. సో ఇంకా బయటంతా నార్మలే కడగడం అయితేను. సో చాలా వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో కిచెన్లో అయితే కొన్ని పనులు అయితే ఉన్నాయి కానీ. సో మా వారు వచ్చేటప్పుడు సో కింద పేపర్ తీసుకురమ్మన్నాను, పేపర్ లేదనమాట. సో అది వచ్చిన తర్వాత సర్దడమే, అదంతా వాటర్తో కడిగేసాను కబోర్డ్స్ అయితే. సో ఇప్పుడు ఆలూ కర్రీ చేశాను మార్నింగ్. సో ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత మళ్ళీ అది హెడ్ బాత్ చేసేసిన తర్వాత రసం పెడతానమాట. రసం పెట్టుకోవాలని ఉంది, ఆలూ కర్రీ ఎక్కకపోతే రసం పెట్టుకొని వడియాలు వేయించుకుని తినేస్తాను వేడివేడిగా రసం పెట్టుకుని. ఇప్పుడైతే ఒక కప్పు టీ అయితే పెట్టుకుంటాను, టీ పెట్టుకుంటాను. కానీ కింద అయితే చాలా తడితడిగా ఉంది, ఒక క్లాత్ తెచ్చి అంతా తొడాలన్నమాట. ఇప్పుడు ఈ డికాషన్తోనే నేనైతే హెన్నా పెట్టుకున్నాను. ఇలా ఎలాగ కడగడానికి 1 అవర్ పట్టిద్ది అనేసి నేను ఇంకా హెన్నా పెట్టేసుకున్నాను అన్నమాట. బాగా తెల్ల వెంట్రుకలు మరీ చిరాగ్గా కనిపిస్తున్నాయండి, అందుకోసం అయితే ఇంకా ఎలాగో టీ పొడి ఉంది డికాషన్ పెట్టుకున్నాను అనేసి ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను. మంచిగా ఒక టీ పెట్టేసుకుని అయితే తాగుతున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా లైక్ చేసి చివరి వరకు అయితే చూడడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితేను. సో ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. సో ఇది చూసారా హెన్న ఎలా డ్రై అయిపోయిందో. మార్నింగ్ నుంచి అసలు ఒక 5 మినిట్స్ కూడా ఇంకా కూర్చోలేదన్నమాట. సో ఇప్పుడు టీ తాగేసి ఫ్రెష్ అయ్యి ఇంకా మిగతా పనులు అయితే కంప్లీట్ చేస్తాను. సో నైట్ అయితే అస్సలు నిద్ర లేదండి, 2 o'clock వరకు కూడా అలాగే మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. నాకు నిద్ర పట్టదు అన్నమాట ఈ 2 డేస్ కూడా. సో కళ్ళు చూసారు అలా అయిపోయారు. జాగ్రత్తగా ఆలోచించుకో. హాయ్ అండి. సో మార్నింగ్ నుంచి పని చేసి చేసి ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట. మళ్ళీ హెన్న ఒకటి పెట్టుకున్నాను, హెడ్ బాత్ చేసి ఇంకా నైటీ వేసుకున్నాను అనమాట. ఇంకా అప్పటికే 1 అయిపోయింది. సో నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడైతే బీరువా సర్దుదామనేసి ఇంకా లంచ్ అయితే చేసేసాను. ఇంకేమీ అవి ఏమీ క్లీన్ చేయలేదు కిచెన్లో అయితేను. సో బీరువా చేద్దాము అనేసి ఈరోజు అయితే చాలా రోజుల నుంచి టీవీ కూడా చూడట్లేదు. ఈరోజు అయితే టీవీ పెట్టుకుని సో లైటింగ్ వస్తుంది. కర్టెన్స్ అన్నీ తీసేయడం వల్ల ఏంటంటే బాగా లైటింగ్ ఎక్కువైపోయింది అన్నమాట. సో ఫేస్ అయితే మరి ఘోరంగా ఉంది.
ఎన్న అయితే పెట్టుకున్నాను రెడ్గా ఉంటుంది చూడండి. సో అది ఏంటంటే అసలు మ్యాటర్ బీరువా అయితే తీసాను మడత పెడదాం బట్టలు అనేసి. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది చూడండి, టైం అయితే 2. సో 1 అవర్ బీరువా సర్దేద్దాం అనేసి తీసాను. ఈలోపు అమ్మకి శారీ పంపిద్దాము బ్లౌజులు కుట్టించుకోవడానికి అనేసి. సో అక్క నేను కాకినాడ వెళ్ళినప్పుడు 1+1 ఆఫర్లో తీసుకున్న శారీ అనమాట, అక్కే తీసుకుంది, అందులోనే నేను ఒక శారీ తీసేసుకున్నాను అనమాట. ఇది అక్క తీసిన శారీ. సో 1+1 ఆఫర్ అనమాట ఇది. ఎలా ఎలా 1+1 ఆఫర్, కాస్ట్ కూడా ఉంది ఇక్కడ. 1+1 ఆఫర్లో ఇది 1600 అనమాట, 800 పడింది అనమాట ఇది. ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు కుట్టించడానికి అయితే పంపించాలి. ఇది ఫ్యాన్సీ అనమాట, ఫ్యాన్సీలా ఉంటుంది ఇది. ఇలా చూపిస్తాను అండి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే, ఇలా ఇదైతే వచ్చింది. బాగుండింది, ఏమంటారు ఏం కలర్ అంటారు, ఆనియన్ కలర్ అనమాట. బ్లౌజ్ అయితే ఆనియన్ కలర్ వచ్చింది, శారీ అయితే ఇది. సో సింపుల్గా ఉంటుందని తీసుకున్నాను. ఇంకొకటి 200 పెట్టి నార్మల్ శారీ ఒకటి తీసుకుని 250 ఎంతో అదైతే బ్లౌజ్ కుట్టించడానికి అయితే ఇచ్చాను. అది నార్మల్గా ఉదయాన్నే కట్టుకుందామనేసి బ్లౌజ్ అయితే కుట్టించుకో. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా రోజుల నుంచి ఉన్నది కొత్త శారీ ఇది, ఇది కూడాను. ఇది బ్లౌజ్ కుట్టించుకొని ఇది పూజ టైంలో కట్టుకుని అదైతే పక్క అమ్మవారికి పెడదామన్నట్టుగా పక్కకి అనుకుంటున్నాను. సో తర్వాత వారం అంటే 3వ వారం కట్టుకుంటాను అనమాట అని అనుకుంటున్నాను. చూడాలి, ఏదైనా జరగట్లేదు. సో ఆ టైంకి ఏది కుదిరితే అలా సెట్ చేసుకుంటాను అంతే. దీనికైతే బ్లౌజ్ కుట్టించుకుందారని ఉండింది, సో ఇది కట్టుకుందామనేసి. ఇది మా తమ్ముడు మ్యారేజ్కి మా తమ్ముడు కొని ఇచ్చిన శారీ అనమాట. ఇది కూడా నేను అప్పుడు కట్టుకోలేదు, అప్పుడు సంథింగ్ వేరే శారీ ఏది ఉంటే అది కట్టేసుకున్నాను అనమాట నార్మల్ది. సో దీన్ని కుట్టించుకుందాం అంటున్నాను. మా అక్క అక్కకి నాకు అక్కకి పింక్ ఏదో వచ్చింది, తనైతే ఏమంటారు తన వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయికి అయితే ఫ్రాక్ కుట్టించేసింది. నేనైతే శారీయే కట్టుకుందాం అనుకుంటున్నాను. నేను ఎలా డ్రెస్సులు కుట్టించుకోవడానికి చాలా శారీస్ అయితే వేస్ట్ చేసేసాను, ఇంకా అలా వేస్ట్ చేయాలనిపించట్లేదు. ఒకవేళ శారీ ఉండింది అనుకోండి ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అదే డ్రెస్ ఈ పట్టు డ్రెస్సులు కుట్టించుకుంటే అసలు కట్టుకోవడానికి యూజ్ అవ్వట్లేదు. అలా 2 డ్రెస్సులు వేస్ట్ చేశాను అనమాట. ఇంకప్పటి నుంచి నేను డ్రెస్సులు టాపు లెగ్గిను, ఇంకా శారీస్ శారీస్గానే ఉంచుకోవాలి, డ్రెస్సులు డ్రెస్సులానే ఉంచుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కుట్టించేసుకుని అసలు కట్టుకోవట్లేదు, వేస్ట్. సో అది ఎక్కువ బయటకు వెళ్ళే వాళ్ళు అయితే పర్వాలేదు, నేను ఇంట్లోనే ఉంటాను నార్మల్ డ్రెస్సులే వేసుకుంటాను కాబట్టి మనకు అంతంత పెద్ద పెద్ద డ్రెస్సులు వేస్ట్, నాకు అస్సలు కంఫర్టబుల్ అనిపించదు. సో నాకు కొంచెం లూజ్ లెగ్గిను టాపు లేదంటే కాటన్ మెటీరియల్స్ ఇదే నాకు ప్రిఫర్ చేస్తానన్నమాట, ఎక్కువ నాకు అదే ఇష్టం అన్నమాట. ఇంకా అది. సో నేను అసలు యాక్చువల్గా బీరువా సర్దిదాం అనుకున్నాను. సో నా శారీస్ అన్నీ చూపిస్తానన్నమాట, అది వేరే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చూడాలి, లేదంటే సింపుల్గా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తానన్నమాట. సో నాదేం శారీ కలెక్షన్ అంటే పెద్ద ఏమి ఉండదు, నార్మల్గానే సింపుల్ శారీస్ ఉంటాయి. నాది ఏది ట్రెండింగ్ కానీ ఎక్కువ కాస్ట్ కానీ ఏమి ఉండవన్నమాట. సో అది ఇంకా ఫాస్ట్గా అది అయితే సర్దేసుకుంటాను. ఈరోజు నేను అన్ని కర్టెన్స్ బెడ్షీట్ అవన్నీ వాష్ చేసుకోవడం వల్ల ఎండ్ అయితే మంచిగా వచ్చింది. సో అలాగే టేబుల్ చైర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను, ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ అయిపోయాయి. కానీ కాళ్ళు మాత్రం విపరీతంగా పట్టేసాయి అనమాట, అంటే నడుస్తూనే ఉన్నాను పిల్లలు కూడా లేరు హెల్ప్ చేయడానికి. ఇంకొక దాన్ని చేసుకున్నాడం వల్ల ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేస్తే 12 అయింది నాన్ స్టాప్గా రెస్ట్ లేకుండా. మా లూసీ రూబీ బాతింగ్తో సహా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇది మార్నింగ్ నుంచి అయితే ఇంక నేను అప్పుడు ఇంక చిరాకు వచ్చేసి మళ్ళీ నేను స్నానం చేసేసి
హెన్న పెట్టేసుకున్నాను కదా, ఇంకా స్నానం చేసేసి లోపమైతే మా వారు వచ్చారు. లంచ్ అయిపోయింది, వెళ్ళిపోయారు అనమాట. నేను కూడా తినేసి అలా టీవీ చూస్తూ ఉన్నాను. ఈలోపు శారీ గుర్తొచ్చింది, ఈరోజు పంపించను ఫ్రైడే కాబట్టి. సో బయట అయితే అందరూ ఈరోజు మొదటి శుక్రవారం అయినా చాలా చాలా బాగా చేసుకున్నారు. అందరూ ఫస్ట్ పూజ చేసుకునే టైంలోనే తాంబూలం ఇచ్చుకుంటారు, కానీ ఇప్పుడు బాగా ప్రతి వీక్ కూడా తాంబూలాలు ఇచ్చుకుంటున్నారండి. సో ఇదివరకు అంత ఉండేది కాదు నాకు, ఇప్పుడు ఎందుకు ఇంకా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా రేపు మా పెద్దోడితో పంపిస్తాను, రేపైతే పంపిస్తాను శారీస్ అయితే. దీనికి లైనింగ్ ఫాలు తెప్పించి పంపిద్దాం అనుకుంటున్నాను. సో ఇవి రెండు పంపిస్తాను అన్నమాట. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు ఏంటంటే బీరువ మొత్తం నీట్గా సర్దేసుకొని అందులో నేను కట్టుకున్న శారీస్ ఉంటాయి కదా, సో అవి షెల్ఫ్లో సరిపోవట్లేదు అనమాట, చిన్నది నాది బీరువ. సో అందుకోసం అయితే తీసేసి ఇంకా ఇలా సంచిలో పెట్టేసి కబోర్డ్ కింద అయితే పెట్టేశాను. ఇంకా వేరే దిక్కు నాకు అంత స్పేస్ ఉండట్లేదు. యాక్చువల్గా ఇప్పటి నుంచో అమెజాన్లో కానీ మీషోలో కానీ శారీస్ కవర్ బుక్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ చేశాను, అవి క్యాన్సిల్ అయిపోయాయి. సర్లే ఇంక ఇప్పుడు ఏమొద్దు, సో ఏ సంక్రాంతికో తీసుకుందామనేసి ఇంకా అవి అలా కట్టేశాను అనమాట. తర్వాత ఎప్పుడైనా ఒక కబోర్డ్లో కవర్లు అయితే పెట్టుకోని అవి తీసుకోవాలి. సో ఈలోపు అయితే నాన్న అయితే ఫ్రెష్గా వంకాయలు తీసుకొచ్చాడు, అరటిపళ్ళు పచ్చివి తీసుకొచ్చాడు, ఇంకా అరిటాకులు తీసుకొచ్చారు. సో నాకైతే ఈరోజు ఫ్రైడే కదా, అందరూ కూడా అరటాకులు అరటిపళ్ళు ఉంటాయి కదా, అందుకోసం అయితే తీసుకొచ్చారు. కానీ నేను ఇంకా ఈరోజు నాకు కుదరలేదు కాబట్టి మండే వరకు ఇంకా అలానే ఉంటాయన్నమాట. సో ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, బాక్స్లో పంపించింది. సో ఫ్రిడ్జ్ కూడా 2 వీక్స్ నుంచి అయితే క్లీన్ చేయట్లేదు. సో వెన్స్డే కానీ సో ట్యూస్డే కానీ క్లీన్ చేయాలి. సో మళ్ళీ థర్స్డే అంటే నాకు అవ్వదు, అన్నీ మోపు పెట్టుకుని మళ్ళీ క్లీనింగ్లు ఉంటాయి కాబట్టి. సో ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంక వీటికి అయితే కర్టెన్స్ అవి వేసుకోవాలండి. ఇంకా అన్నీ ఆరబెట్టేసుకున్నాను కదా, ఈరోజు అయితే బాగా ఎండ ఉండింది పిల్లోస్తో సహా. ఇంకా అన్నీ ఎండలో పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే నీట్గా మొత్తం అన్నీ కూడా పిల్లో కవర్స్ ఇంకా కర్టెన్స్ ఇవన్నీ కూడా వేసేసుకుంటాను. సో ఇంకా ఈరోజు అయితే చాలా అంటే చాలా పని చేసేసాను. సో ఇంకా ఫుల్గా ఇంకా అంటే నడిచి ఏంటంటే నేను ఒక్కదాన్నే తెచ్చుకోవడం పెట్టుకోవడం, టేబుల్ని తెచ్చుకోవడం పెట్టుకోవడం, సో అది క్లీన్ చేసుకోవడం, అది డ్రై అయిన తర్వాత లోపల పెట్టుకోవడం. ఈ వాకింగ్ ఎక్కువ అవ్వడం వల్ల సో నాకు అడిగిన పాదాల నొప్పులు వచ్చేసాయి అనమాట. సో ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ హెడ్ బాత్ చేసేసి అన్న పెట్టుకున్నాను. సో ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంక నైటీ వేసేసుకున్నాను. మళ్ళీ డ్రెస్ వేసుకుంటే ఇంక మళ్ళీ డబల్ వర్క్, ఇంకా అందుకోసం అయితే ఇంకా నైటీ వేసేసుకున్నాను. ఫ్రీగా ఉంటుంది, ఎండ కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. సో ఇంకా కర్టెన్స్ అయితే వేస్తున్నాను. సో ఇంకా విండోస్కి ఫస్ట్, తర్వాత కబోర్డ్స్కి వేసేస్తున్నాను. సో ఇది మొత్తం అన్నీ కూడా తీసేయడం వల్ల ఏంటంటే ఇంకా నేను అన్నీ వాటర్ వేసేసి సర్పం వేసేసి నీట్గా కడిగేసుకున్నాను. గదులన్నీ కూడాను, హాలు కిచెన్ ఇంకా అన్నీ కూడా A to Z అన్నీ కడిగేసుకోవడం వల్ల చాలా డస్ట్ వచ్చింది. అలానే చాలా నీట్గా అనిపించింది. ఇంకా కర్టెన్స్ అన్నీ కూడా వాష్ చేయడం వల్ల ఏంటంటే వెంటిలేషన్ బాగా వచ్చిందనమాట, బాగా డ్రై అయిపోయాయి రూమ్స్ అన్నీ కూడా చాలా మంచిగా డ్రై అయిపోయాయి. సో ఒక్క ఆ రోజైతే ఎంత నీట్గా ప్రశాంతంగా అనిపించిందో. మళ్ళీ నెక్స్ట్ డేకి యాజ్ యూజువల్ అంతే, కానీ ఇంకా తర్వాత అయితే మోపు పెట్టేస్తాను. ఎవ్రీడే కడిగినా సరే మనకి మంచం ఇంకా టేబుల్ ఇవన్నీ వుడ్ ఉంటాయి కాబట్టి ఇంకెప్పుడు కడుక్కుంటూ ఉంటే వాటర్ వల్ల పోతాయని మా వారు తిడతా ఉంటారు. సో అయినా సరే 1 మంత్కి ఒకసారి కడుగుతాను అనమాట. ఎందుకంటే మా లూసి రూబీ ఎయిర్ అంటే ఏదో బీరువా కిందకి ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ ఇలా వీటి కిందకైతే ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది. మనం ఎంత పైన క్లీన్ చేసినా ఆ వీటి లోపడైతే అవి వెంట్రుకలు ఉంటాయి, అందుకోసం అయితే క్లీన్ చేస్తానన్నమాట వాటర్ వేసి. సో ఆ వాటర్ కూడా మాకు అయితే వెళ్ళదు, కాకపోతే నేను ఏదో చాటతో కానీ చీపురుతో అలా గింటుతూ ఉంటాను. చాలా టైం పట్టేస్తుంది, అందుకే వాటర్ అయితే వెళ్ళి వెళ్ళదనమాట బయటికి. ఓన్లీ మోపు పెట్టుకోవడానికి ఉంటుంది, కానీ నాకు వాటర్ వేసి కడిగితేనే నీట్గా అనిపిస్తుంది. సో ఇంకా కర్టెన్స్ అయితే వేసుకున్నాం. చిన్నప్పుడైతే ఇలా మోపు పెట్టుకోవడాలో ఏముండే కదండి, వారం వారం కూడా మేము అన్నీ కడిగేసుకునే వాళ్ళం.
అంటే నాలుగు గదులు ఉండేవి, ఒక పెద్ద ఏమంటారు హాల్ వరండా గుమ్మం అనేవాళ్ళం అప్పుడు, అది ఉండేదన్నమాట. సో వారం మొత్తం అన్నీ కడిగేవాళ్ళం. సో అంటే అప్పుడు అలా కడిగేసేవాళ్ళు, ఇప్పుడంటే స్టిక్ పెట్టుకుని తుడుచుకోవడం అవి, కానీ ఇప్పుడు గచ్చున్నా సరే స్టిక్ పెట్టుకునే తుడుచుకుంటున్నారు. కానీ నాకు మాకు కడిగితేనే కడిగినట్టు ఉండేవి. దట్టు ఫ్యాన్లు అవి ఏమి ఉండేవి కాదు అప్పుడు, చక్కగా కడిగితే వెంటనే ఆరిపోయాయి. అంటే గచ్చులు కదా, టైల్స్ అయితే మనకు తొందరగా ఆరవు, కానీ గచ్చులు తొందరగా ఆరిపోతాయి. చక్కగా ముగ్గులు పెట్టేసేవాళ్ళం అన్నమాట. సో ఇంకా వాకిలి మొత్తం కల్లాప్ చల్లడం, బయట గచ్చులు కడవడం ఎవ్రీ థర్స్డే. ఇప్పుడులానే అప్పుడు కూడా మేము వీక్ ఒకసారి అన్నీ కడిగేసేవాళ్ళం. మేము స్కూల్కి వెళ్తామనుకోండి, మార్నింగే నేను చేయవలసింది నా పని, అక్క చేయవలసింది ఏదైనా అక్క, తర్వాత అమ్మ మిగతా పనులు కంప్లీట్ చేసుకునేది. మేము పని చేసి వెళ్ళేవాళ్ళం. అంటే మాకు కుకింగ్ అంటే చేసేవాళ్ళం, కానీ పైన వాకలి తుడవడం, కల్లాపు వేయడం, అలాగే నీళ్లు అప్పుడు పంపు దగ్గర నుంచి తెచ్చుకోవడం అన్నమాట, అవి అన్నీ ఇంటికి దగ్గరికి తేవడం అన్నీ మేము చేసేవాళ్ళం. కొళాయి నీళ్ళన్నీ పెట్టేసే, ఈవెన్ 10th ట్యూషన్ అయినా 7th ట్యూషన్కి వెళ్ళినప్పుడు అయినా సరే మేము నీళ్లు మొత్తం పట్టేసే వెళ్ళేవాళ్ళం అన్నమాట. అప్పుడు అమ్మకి అంత హెల్త్ బాగుండేది కాదు. సో ఊరికే అమ్మకి వీక్ నరాల సంబంధించింది హెల్త్ ప్రాబ్లం ఉండేది, అందుకోసం మేము పని చేసేసి వెళ్ళేవాళ్ళం అన్నమాట స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే. సో అలా మాకు చిన్నప్పటి నుంచి కూడా అంత పని అలవాటు, బట్ వంట అయితే అలవాటు లేదు. సో ఆటోమేటిక్గా పెళ్ళైన తర్వాత అన్ని అలవాట్లు వస్తాయంటే కుకింగ్ కూడా అలవాటు అయిపోయింది, కానీ మిగతా పనులు అయితే నాకు పై తుడవడం, క్లీన్ చేయడం, అలాగే నీళ్ళు పట్టడం అంటే ఈజీగానే అయిపోతుంది. కానీ నాకు బట్టలు అంటే ఇప్పటికీ కూడా బట్టలు అస్సలు వాష్ చేయడం అది, ఎందుకంటే మాకు చాకలు ఉండేది 1 మంత్కి 20 డేస్కి 15 డేస్కి వచ్చేది అన్నమాట. లేదనుకోండి మాకేమైనా బట్టలు తీసుకెళ్ళడానికి బాగానే వచ్చేది, తెచ్చే మాత్రం తొందరగా తెచ్చేది కాదు. అప్పుడు మేమే సైకిల్ వేసుకుని నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని అనమాట, నాకు కావాల్సినవి అన్న ఉంటే నేను తెచ్చుకునేదాన్ని. సో అలా ఉండేదన్నమాట అప్పుడైతేను. సో ఇంకా ఈరోజు అయితే ఇది చాలా స్టోరీ ఉండేది, కానీ కొంచెం చెప్పాను. సరదా తీరిపోతుంది అన్నమాట. సో అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో కలుస్తాను. అందరు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే డ్రెస్ వేసుకున్నాను, ఇంకా మళ్ళీ తలస్నానం చేయడం వల్ల ఏంటంటే ఈరోజు అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం చిరాకు ఉంటుంది కదా. దానికోసం ఏంటంటే